గోదావరికి చెందిన ఓ నిరుపేద డయాలసిస్ పేషెంట్ కు ఫిస్టుల మార్పిడి కోసం నీడ స్వచ్ఛంద సంస్థ 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. స్థానిక ఎల్బీ నగర్ కు చెందిన చంద్రగిరి శశిప్రసాద్ కు భార్య ఒక కుమారుడు ఉన్నారు. గుమాస్తా పనిచేసే శశిప్రసాద్ 3 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం చాలా డబ్బులు ఖర్చు చేశారు. అంతిమంగా శశిప్రసాద్ కు 2 కిడ్నీలు చెడిపోయాయని డాక్టర్స్ తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేసుకుంటున్నాడు. అయితే శివప్రసాద్ కు ఛాతిలో వేసిన ఫిస్టులా ఫెయిల్ కావడంతో చేతికి వేయాలని వైద్యులు సూచించారు. అందుకు 30,000 రూపాయలు ఖర్చు అవుతుందని తెలియజేశారు. హైదరాబాద్ వెళ్లడానికి దారి ఖర్చులు కూడా లేని దుస్థితిలో ఉన్న శివప్రసాద్ పరిస్థితి తెలిసిన వెంటనే నీడ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పర్లేల రమేష్ గౌడ్ 100 రూపాయలు సమాజం కోసం, గ్రూప్ నుండి 3,000 రూపాయలు నీడా సభ్యులు, ఆదర్శ స్క్రాప్ సొసైటీ అధ్యక్షులు సయ్యద్ తౌఫిక్ ద్వారా 2,000 రూపాయలు, మొత్తం 5,000 రూపాయలను ఆదివారం శశిప్రసాద్ కు అందజేశారు. సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ, ఎక్కడ నిజమైన ఆపద ఉంటే అక్కడ నీడా సంస్థ సేవలు ముందుంటాయని తెలియజేశారు. నిరుపేదలకు ఆదుకోవడమే నీడా లక్ష్యమని చెప్పారు. నీడా సంస్థతో కలిసి పనిచేసేవారు, నీడా నుండి సాయం చేసేవారు తమను సంప్రదించాలని సూచించారు. శశిప్రసాద్ కు సాయం చేయాలనుకునే దాతలు 9963609298 నెంబర్కు ఫోన్ చేసి లేదా గూగుల్ పే కానీ చేయాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్. నీడా స్వచ్ఛంద సంస్థ. ఈరోజు మనం ఎల్బీ నగర్లో శశిప్రసాద్ గారి ఇంటి దగ్గర ఉన్నాము. తను డయాలసిస్ పేషెంటు, తను పేదరికానికి చెందినవాడు. ఇప్పుడు ఏంటంటే తను పిస్టుల ఇక్కడ ఛాతిలో ఉంది, అది చేయికి చేసుకుందామంటే కూడా ఛాతి అయితే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, చేతికి అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. సో అందుకని ఇక్కడ చేయించుకుందామంటే డబ్బులు లేవని మన దృష్టికి కోడి రామ్మగారు, టీఆర్ఎస్ నాయకులు తీసుకొచ్చారు. సో ఈ సందర్భంగా వీరికి మా వంతుగా 100 రూపాయలు సమాజం నుంచి, 3,000 రూపాయలు, అట్లాగే ఆదర్శ స్టాఫ్ సొసైటీ అధ్యక్షులు గారు వాళ్ళ టీమ్ కలిపి 2,000 రూపాయలు, మొత్తం 5,000 రూపాయలు మన శశిప్రసాద్ గారికి అందించడం జరిగింది. అలాగే ఎవరైనా దాతలు ఉంటే కంపల్సరిగా ఈ శశిప్రసాద్ గారికి మీరు అందరూ తప్పకుండా సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో సయ్యద్ తౌఫిక్, కోడిరాము, ఎండి జలీల్ పాషా తదితరులు పాల్గొన్నారు.